Welcome to KBTV Teacher Education Channel. Manam ee roju BEd ku sambandhinchinatvanti psychology nunchi uddega vikasam ane topic ku sambandhinchinatvanti konni vivaralanu manam telusukundam. So ikkada uddega vikasanni manam English lo emotional development antam. So general ga ee uddega vikasam manava jeevitaniki oka avinabhava sambandham anedi undi. అంటే మానవ జీవితాన్ని ఉద్వేగ వికాసాన్ని రెండింటిని కూడా వేరు పరచడం సాధ్యం కాదు. ఎందుకంటే మానవ జీవితాన్ని ఆనందదాయకం చేయాలన్నా బాధాకరంగా మార్చాలన్నా ఏమి కీలక పాత్ర పోషిస్తాయి? ఈ ఉద్వేగాలు అనేవి కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతుంది. ఇక్కడ మనం ఉద్వేగాలు అన్నప్పుడు కోపం, ఈర్ష, అసూయ, ఆనందం, బాధ, దుఃఖం, ప్రేమ ఇవన్నీ కూడా దేనికి వస్తాయి? ఉద్వేగాల నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలలో మనకు జనరల్ గా కనబడేటువంటి ఉద్వేగాలు. అయితే ఈ ఉద్వేగాల మీద ఎవరు బ్రిడ్జెస్ అనేటువంటి మనోవిజ్ఞాన వేత్త పరిశోధనలు చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఉద్వేగ వికాసం అన్నది పిల్లలలో ఎలా జరుగుతుంది అనుకున్నప్పుడు అభ్యసన పరిపక్వత్వాల వల్ల ఉద్వేగ వికాసం జరిగేటువంటి అవకాశం అన్నది ఉంది. సో ఉదాహరణకు అంటే చిన్న పిల్లల్ని తీసుకున్నప్పుడు పుట్టిన తర్వాత పాము దగ్గరకు వచ్చినా కూడా భయపడదు. ఎందుకు భయపడదు అంటే ఆ పాము అంటే అతనికి భయం ఉండదు. సో ఎప్పుడైతే పాము వల్ల తనకు హాని కలుగుతుందో అని తెలుసుకుందో అప్పుడు ఏం చేస్తాడు? పాము చూసా అంటే భయపడడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ భయపడడం అనేటువంటి ఒక ఉద్వేగం అన్న పిల్లలలో ఏర్పడుతుంది. సో అదే విధంగా తల్లిదండ్రులు ఇంట్లో అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల ముందర తల్లిదండ్రులు గొడవ పడినప్పుడు ఆ గొడవను చూసి పిల్లలు ఏం చేస్తారు? భయపడతారు. సో ఇది ఏంటి అనుకూలమైనటువంటి ఉద్వేగం. సో ఇలా అనేక రకాలైనటువంటి ఉద్వేగాలు పిల్లలలో ఏర్పడడం అన్నది జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రతికూల ఉద్వేగం ఏవైతే ఉన్నాయో అవి వయసుతో పాటు మనకు ఆ ఉద్వేగాలు తొలగిపోయేటువంటి అవకాశం అన్నది ఉంది. అంటే ఉద్వేగ వికాసాన్ని ఎవరైతే ఎవరిలో జరుగుతుందో ఉద్వేగాన్ని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం అన్నది ఆటవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉద్వేగం అన్నది వ్యక్తి యొక్క ఆలోచనను, వ్యక్తి యొక్క ప్రవర్తనను, వ్యక్తి యొక్క అభిరుచులను మొత్తంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క ప్రవర్తనలో, వ్యక్తి యొక్క ఆలోచనలో, వ్యక్తి యొక్క అభివృద్ధిలో అన్ని రకాలుగా ఈ ఉద్వేగాలు అనే ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నది ఉంది. అయితే ఇక్కడ ఉద్వేగం అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం? ఇక్కడ ఎమోషన్ అంటాం. సో ఈ ఎమోషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, ఆంగ్ల పదం. ఇది ఎమోవియా అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి ఆవిర్భవించడం అన్నది జరిగింది. సో ఇక్కడ ఎమోవియల్ అనేటువంటి యొక్క మీనింగ్ తీసుకున్నట్లయితే కలియబెట్టడం, కుడివొల్పడం, ఉద్రేకపరచడం, ఉత్తేజపరచడం అనేటువంటి అర్థాలు వస్తాయి. సో ఇక్కడ ఎమోవియల్ యొక్క అర్థం ఏంటి? కలియబెట్టడం, కుడివొల్పడం. అయితే ఈ ఎమోషన్ అనేటువంటి పదానికి, ఉద్రేకం అనేటువంటి పదానికి ఎవరు ఇద్దరు విజ్ఞానవేత్తలు నిర్వచనం ఇవ్వడం అన్నది జరిగింది. ఇద్దరు మనోవైజ్ఞానిక వేత్తలు నిర్వచనం ఇవ్వడం అన్నది జరిగింది. సో ఏంటా నిర్వచనం అనుకున్నప్పుడు బుధవార్ అనేటువంటి మనోవైజ్ఞానిక వేత్త దేని ఉద్వేగం అనేటువంటి దాన్ని కదిలించే మానసిక స్థితి అని నిర్వచించడం అన్నది జరిగింది. అంటే ఉద్వేగ వికాసం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఆ మనుషులలో, పిల్లలలో ఏర్పడేటువంటి ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్వేగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా ఉద్వేగం అంటే కదలించే మానసిక స్థితి అని నిర్వచించడం అన్నది జరిగింది. అదే విధంగా ప్రో అండ్ ప్రో ఏమని నిర్వచించాడు? ఉద్వేగాల వల్ల శారీరక, మానసిక స్థితులలో మార్పు ఏర్పడి పనిచేయడానికి కావలసినటువంటి ఉత్తేజం, ప్రోత్సాహం, అదేవిధంగా నూతన శక్తిని ఉద్వేగాలు అందిస్తాయని ఎవరు? ప్రో అండ్ ప్రో అనేటువంటి మనోవైజ్ఞానిక వేత్తలు నిర్వచించడం అన్నది జరిగింది. అంటే పిల్లలు కానీ, మనుషులు కానీ ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేయడంలో ఉద్వేగం అంటే
ఉత్తేజం కావాలి, అవసరం కావాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం కావాలి, నూతన శక్తి కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ వ్యక్తి పనిచేయడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యక్తి పనిచేయడంలో ఉద్వేగాలు కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి రాబోయేటువంటి ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడి విద్యార్థులలో ఉన్నటువంటి ఉద్వేగాలు ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, ప్రతికూల ఉద్వేగాలు అంటే ఏంటి, అనుకూల ఉద్వేగాలు అంటే ఏంటి, ప్రతికూల ఉద్వేగాలు పిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి, అనుకూల ఉద్వేగాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి, లాంటి అంశాలన్నింటికి సంబంధించి పూర్తి అవగాహన దగ్గర, ఆ పూర్తి అవగాహన ఎప్పుడైతే ఉపాధ్యాయుడి దగ్గర లేకపోతే కాబోయే ఉపాధ్యాయుడి దగ్గర ఉంటుందో అతడు ఖచ్చితంగా తన యొక్క బోధన అభ్యసన ప్రక్రియను ఫలవంతంగా కొనసాగించగలడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమి, ఉద్వేగ వికాసం లేకుండా మానవ సంతం అది లేదు. అంటే పిల్లలలో ఉద్వేగాలు ఏర్పడతాయి, ఆ ఉద్వేగాల వల్ల పిల్లలు లాభపడేటువంటి విధంగా తరగతిలో బోధన అభ్యసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇది మనం ఈ క్లాస్ లో నేర్చుకున్నటువంటి అంశం ఏంటి అంటే ఉద్వేగ వికాసం యొక్క